ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత సారా వ్యాపారం చేస్తున్న వారిని వదిలి ఏ సంబంధం లేని అమాయకులపైన ప్రత్యేకించి టీడీపీ సానుభూతి పరులైన ఎక్సైజ్ అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిటాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు పిటాపురం మండలం పీదొంతమూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ పిటాపురం ఎక్సైజ్ సిఐ నాగవల్లిని కలిసి నిలదీశారు జైలు శిక్ష అనుభవిస్తున్న వారి ఇంటికి వెళ్లి తిరిగి మరణ కేసు పెడతామని ఎక్సైజ్ పోలీసులు బెదిరించడంలో ఆంతర్యం ఏంటని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిటాపురం నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు వాట్సాప్ తీసుకుని ఒక కంప్లైంట్ ఒకటి తయారు చేయమని ఎక్సైజ్ డైరెక్టర్కి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పిఠాపురం టార్గెటెడ్ గవర్నమెంట్ టార్గెట్ తోటి పనిచేస్తూ ఉంది ఇందులో ఒక ఆయన జైల్లో ఉంటే ఆడికి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు ఆడి భార్య నమ్మ స్టేషన్ రమ్మట్లా ఇంకో ఆయన జైలు నుంచి వచ్చి 10 రోజులు అయింది ఆల్రెడీ పాత పీటీ వారెంట్ ఉందట అంటే ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఆడి మీద కేసులు ఏమి ఉన్నాయో అన్నీ కలిసి సబ్మిట్ చేయాలి అది మా తప్పేండి అంటుంది ఆవిడ కింది స్థాయిలో ఏమవుతుందంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళు కలిసి సారా అమ్ముతున్నారు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము వస్తున్నాం ఎవరో ఇద్దరు ముగ్గురు ఇవ్వాలి అలా తిరిగి నడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు పాత వెళ్ళిపోయిన ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను చదువుకుని స్టూడెంట్స్ని అంటే ఇది ఎలాగుందంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు పిఠాపురం నియోజకవర్గంలో కావలసినంత సారా దొరుకుద్ది డిపార్ట్మెంటే దగ్గరుండి అమ్ముద్ది అమ్మడం అంటే ఇంకా వీధికి వెళ్ళరు ఆ ఇంటికి వెళ్ళరు ఆ షాప్కి వెళ్ళరు సరే మంచిదే పోనీ అమ్ముకుంటున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు చేసుకుంటున్నారు చేసుకోండి ఏమీ పని చేయని వాళ్ళని ఏమీ సంబంధం లేని స్టూడెంట్స్ని ఏమీ సంబంధం లేని అమాయకుల్ని ఎలా పెడతారు కేసులు వాడు జైల్లో ఉన్నాడా ఆడి మీద పీటీ వారంట ఒకటి జైలు నుంచి 10 రోజులు అయిందా వచ్చి ఆడి మీద పీటీ వారంట నువ్వు పిల్లలు మీరు ఎక్కడి జీపా ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఏమైనా ఎక్సైజ్ డైరెక్టర్ గారు చెప్పారా లేకపోతే జిల్లా అడిషనల్ ఎస్పీ గారు చెప్పారా అరెస్ట్ చేయమని తక్షణం ఈ విధంగా పొరపాట్లు ఎవరు జరిగారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి మరి డైరెక్టర్ ఎక్సైజ్ గారు ఏం చేద్దంటే ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ పీటీ వారెంట్ పెట్టడం మళ్ళీ అరెస్ట్ చేశాక మళ్ళీ బయటకు వచ్చాక పీటీ వారెంట్ పెట్టాం ఇది ఎక్కడా జరగట్లేదు ఒక పిఠాపురం నియోజకవర్గంలో హెరాస్మెంట్ అన్నది జరుగుతూ ఉంది దీనివల్ల కుటుంబాలు రోడ్డును పడి పరిస్థితి వచ్చింది మళ్ళీ స్టూడెంట్స్ మీద పెట్టడం తండ్రి జైల్లో ఉన్నాడు కొడుకు మీద కేసు అంటే ఇదిగో మీకు టిక్ పెట్టిన ఈ రెండు కూడా చూపించాం ఇది చాలా ఘోరాధిఘోరం ఎక్కడా లేదు తక్షణం డిపార్ట్మెంట్లో ఈ పొరపాటు ఎవరైతే తీశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అది డిపార్ట్మెంట్ యొక్క నిజాయితీ ఉన్నట్లు లెక్క యాక్షన్ తీసుకోకపోతే నేను 2-3 రోజులు భారీ ఎత్తున ధర్నా పెడతాం సారా కాస్తా అరెస్ట్ చేయండి మేము సారా కాస్తామని చెప్పట్లేదు కదా సారా కాసిన వాళ్ళని వదిలేసి లేని వాళ్ళ మీద పాత పీటీ వారెంట్లతో చేయడం ఏంటి వాళ్ళకి ఆల్రెడీ కేసులో శిక్ష పడి జైల్లో ఉండగా దీని మీద వెంటనే స్పందించవలసిన బాధ్యత డైరెక్టర్ ఎక్సైజ్ గారిది ఉంది ఎక్సైజ్ మంత్రిది ఉంది ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి చేసే వ్యాపారం సారా వ్యాపారం అది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.